రాఘవలారెన్స్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన సినీ ప్రముఖులలో ఒకరు. ఒక పాటలో డాన్సర్గా మొదలుపెట్టిన తన కెరియర్ని ఆ తర్వాత డాన్స్ మాస్టర్గా ఎదిగారు. చిరంజీవితో ఆయన చేసిన కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఇప్పటికీ నిలిచిపోయేలా ఉన్నాయి. ఇక ఆ తర్వాత సినిమాలకి దర్శకత్వం చేస్తూ దర్శకుడుగా కూడా మారారు. మాస్, స్టైల్ వంటి హిట్స్ సినిమాలు తన కెరియర్లో ఉన్నాయి. ఆ సినిమాలు అన్నీ ఒక ఎత్తైతే ఆయన దర్శకత్వం చేసే హారర్ మూవీస్ ఒక ఎత్తు. ఆయన చేసిన కాంచనా సిరీస్ ఒకదాన్ని మించి ఒకటి హిట్గా నిలిచాయి. మునితో హారర్ మూవీస్కి నాంది పలికిన ఆయన ఆ తర్వాత తీసిన కాంచనా 2 కమర్షియల్ హిట్స్గా నిలిచాయి. ఇక వాటి కొనసాగింపుగా ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం చేస్తున్న కాంచనా 3 మన ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవడంతో ప్రమోషన్ మొదలుపెట్టారు లారెన్స్. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ని రేపు ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ తమిళ హీరోయిన్ వేదిక, కొత్త అమ్మాయి ఒవియా హీరోయిన్స్గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే నెల 19న తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి మధు ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా కాంచనా సిరీస్లో వచ్చిన సినిమా వలె హిట్గా నిలుస్తుందని లారెన్స్ నమ్మకంగా ఉన్నాడట.